my character is not a direct character. It's in the razor edges. అంటే ఎట్లా కొంచెం ఎక్కువగా నేను కమల్ హాసన్ వైపు చూశానంటే దట్ విల్ గివ్ ఏ రాంగ్ నోట్. అంటే నేను ఆయనతో లవ్లో ఉన్నాను అనుకోవచ్చు. ఇఫ్ ఐ హ్యావ్ ప్లేడ్ అండర్ రోల్ అసలు ఎవరికి జనానికి అర్థం కాదు ఏం చేస్తుందో ఇది పిచ్చిది మాధవి అనేది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఐ నీడ్ మై డైరెక్టర్. ఆయన ప్రతి షాట్లో కూడా ఎంత నవ్వాలి, నా లిప్ ఎంత ఓపెన్ అవ్వాలి, ఎంత నా లిప్ టైట్ చేయాలి, ఎంత నేను ఒక ఒక సీను తను ఆయన ఇద్దరు మేము కారులో వస్తుంటాం కమల్ హాసన్ గారు నేను కూడా అయితే అప్పుడు చెప్తాడు నేను వచ్చి మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అని. సో ఆ అతను వచ్చే లోపల ఆ అమ్మాయి పడేటువంటి టెన్షను ఆ తాపత్రయం అంటే ఎలా అంటే తను ఎవరో వస్తున్నారనుకుని వెళ్ళబోతుంది బెల్ కొట్టిన ఫీలింగు ఆ చీర ఎవరో పట్టి లాగినట్టు చూస్తుంది అది చూడగానే అలా వెనక్కి తిరిగి చూస్తుంది అది ఆ చెట్టుకి ముళ్ళుకి చీర పట్టుకుని ఉంటుంది షీ ఫీల్స్ దట్ సంబడీ ఈజ్ పుల్లింగ్ హర్. ఒక తల్లిగా రెస్పాన్సిబుల్ మదర్గా ఒక ఒక పిల్లని తీర్చిదిద్ది వయసుకు వస్తున్న పిల్లని ఎలా తీర్చిదిద్దాలి అనేది ఒక పాత్ర దాంట్లో. చిన్నపిల్లలకి ఏముంది ఆవేశం ఉంటుంది ఏదో ఉంటుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు తీసుకెళ్ళిపోతాడు ఏదో పెద్ద అమ్మాయి డాన్సర్ అనుకుని పెద్ద పేరు వస్తుంది పుచ్చేట్టుగా వాళ్ళు తయారు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అలాంటిది మాధవి ఒక పాత్ర. మధ్య వయస్కురాలుగా ఉండి కొన్ని పరిస్థితుల వల్ల మనకు ఎప్పుడో కానీ తెలియకుండా మ్యారేజ్ అయిపోయి కొన్ని కారణాల వల్ల అక్కడితో ఆగిపోయి బతుకుతూ ఉండి మధ్యలో జీవితంలో ఒక వ్యక్తితో తారసపడి పిల్లిగా తారసపడ్డది ఏ విధమైనటువంటి ఇది లేక వయస్సు ఎట్లాగైతే ప్రోద్బలం చేస్తుందో ఒక డిసిప్లిన్డ్ ఫ్యామిలీలో పెరిగింది కాబట్టి దాన్ని తట్టుకోలేకుండా ఎట్టా అది ఎంత గొప్పగా ఉంటాయంటే అండి కొన్ని సీన్లు అంటే నేను చెప్తే స్వత్కర్షగా ఉంటుంది. యాక్చువల్గా తను మీరు కనుక సినిమా కనుక చూస్తేనండి హౌ మచ్ ఆఫ్ డీటెయిల్ వీ హ్యావ్ ఫాలోడ్ అతను పక్కన కూర్చుని చూయింగ్ గమ్ లాగా తీస్తూ ఉంటుంది తనకు. నేను చాలా యాక్షన్ పెడతా వీళ్ళకి చాలా ఇబ్బంది పెడతా కూడా దాంట్లో పైనుంచి ఆ ర్యాపర్ తీయటం దాంట్లో నుంచి బిళ్ళ పెట్టడం పెడుతుంది మాట్లాడుతూ ఉంటాం మీరు అది మీరు దాంట్లో గొప్ప నేను దీంట్లో గొప్ప కదా మనం మీరు ఫ్రెండ్ ఏమో ఓ రైటర్గా గొప్ప మన ముగ్గురం కలిస్తే అవి చేయొచ్చు ఇవి చేయొచ్చు అని మాట్లాడుతున్నప్పుడు ఒకసారి గమ్మత్తుగా చెయ్యి తగులుతుంది అతను అప్పుడు కూడా వీ హ్యావ్ టేకెన్ రియాక్షన్ ఆఫ్ అంటే దట్ షీ వాజ్ హౌ బెస్ట్ షీ వాజ్ బిహేవింగ్ టు బీ ఇన్ హర్ ఓన్ ట్రాక్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్ నిజంగా నేను నాకు ఎందుకు చెప్పుకోకూడదు అనిపిస్తుంది ఒకరు అంతంత మైన్యూటెస్ట్ రియాక్షన్స్ తీసుకుంటాం తీసుకున్న తర్వాత నన్ను ఆపండి ఇక్కడ దిగిపోతానంటాడు అది కాదని దింపేస్తానంటుంది కాదంట పెద్దాంటే ఏదో ఒకటి అది అటు వెళ్ళిపోతాడు అవతల నుంచి పేద కారు వచ్చేస్తుంది ఇడియట్స్ అంటాడు ఏదో మొత్తం మీద అయిపోతుంది అక్కడ కూర్చుంటాడు ఫోన్ చేస్తాడు ఎంత జ్ఞాపకం ఎందుకంటే నాకు అంత గ్రాఫిక్ గుర్తుంది 30 ఏళ్ళ సినిమా తర్వాత అయినా ఎందుకు గుర్తుందంటే అంత డీటెయిల్ వర్క్ చేసినప్పుడు అంత డీటెయిల్ని వాళ్ళు ప్రెజెంట్ చేశారు కదా మరి వాళ్ళు ఎదట అది చెప్పుకోకపోతే నాకు ఇబ్బంది నాకు అదే అయిపోయిన తర్వాత దెన్ షీ గోస్ హోమ్ దెర్ ఇస్ ఎ టెలిఫోన్ కాల్ ఏమంటే ఇందాక ఎవరు సిన్సియర్ లేనారు మీరు అలా ఉంటారా నిజంగానే పక్కనే ఉంటారా జీవితాంతం అంటారు తప్పకుండా ఉంటుంది మీకేమో డౌటా షీ నెవర్ ఎక్స్పెక్టెడ్ అల్టీరియర్ మోటివ్ ఏమిటో అతనిలో అర్థం కాదు ఎవరికైనా అంతే కదా ఆ పరిస్థితుల్లో నిజ జీవితంలో కూడా అట్టా తగ్గుతాయి నాకు అనుభవం లేదు ఎనివే. సో అప్పుడు ఏమవుతుందంటే అయిపోయిన తర్వాత పెట్టేస్తుంది మళ్ళీ మోగుతుంది మళ్ళీ రూపాయి వేసి మళ్ళీ మాట్లాడతాడు ఎందుకు అలా చేయాలి అసలు రెండుసార్లు ఎందుకు చేయాలి ఒకసారి చేయొచ్చుగా సీన్ కానీ వాట్ ఐ ఫీల్ సమ్ టైమ్స్ ఈజ్ దట్ రిపిటేటివ్నెస్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ యాజ్ ఎ డైరెక్టర్ గబుక్కుని చెప్పలేరు కదా అలాంటివి నువ్వు ఇప్పటి వాడు ఎందుకండి మళ్ళీ అక్కడ అని అంటే మళ్ళీ మాట్లాడతాడు అది నిజమైతే ఐ లవ్ యూ ఐ వాంట్ టు మ్యారీ యూ